మనం ముఖ్యమైన పాలిటీ బిట్స్ చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని ప్రశ్నలను చర్చించుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పార్లమెంటు సభ్యులు సభాపతి అనుమతి లేకుండా ఎన్ని రోజులు సమావేశాలకు హాజరు కాకపోతే తమ సభ్యత్వాన్ని కోల్పోతారు ఏ అరవై రోజులు బి ముప్పై రోజులు సి నలభై ఐదు రోజులు డి తొంభై రోజులు దీనికి సరి సమాధానం అరవై రోజులు అంటే పార్లమెంటు సభ్యులు అంటే చట్టసభ సభ్యులు సభాపతి అనుమతి లేకుండా వరుసగా అరవై రోజులు అంటే అనారోగ్యం కావచ్చు మరేదితర కారణాల చేత అరవై రోజుల కంటే ఎక్కువగా సభాపతి అనుమతి లేకుండా సభకు హాజరు కాకపోతే వారి యొక్క సభ్యత్వం రద్దైనట్లుగా సభాపతి ప్రకటిస్తాడు కాబట్టి అనుమతి తీసుకుంటే ఎన్ని రోజులు పోయినా ఏం కానీ అనుమతి లేకుండా మాత్రం అరవై రోజులకు మించిపోతే మాత్రం వారి యొక్క సభ్యత్వం రద్దవుతుంది రెండవ క్వశ్చన్ లోక్సభ అధ్యక్షుడిని అంటే స్పీకర్ లేదా సభాపతిని ఎవరు ఎన్నుకుంటారు ఏ పార్లమెంటు బి లోక్సభ సభ్యులు సి రాజ్యసభ సభ్యులు డి ఎవరు కారు దీనికి సరైన సమాధానం బి లోక్సభ సభ్యులు సాధారణ ఎన్నికల అనంతరం సభాపతి అంటే లోక్సభ సభ నిర్వహణ కోసం లోక్సభలోని సభ్యులంతా కలిసి తమలో ఒకరిని స్పీకర్గా అంటే సభాపతిగా ఎన్నుకుంటారు మూడవ క్వశ్చన్ ప్రత్యేక రాజ్యాంగం గల రాష్ట్రం ఏ కర్ణాటక బి బీహార్ సి జమ్మూ కాశ్మీర్ డి ఏదీ కాదు దీనికి సరి అయిన సమాధానం డి ఏదీ కాదు అయితే రాజ్యాంగం భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి ఇరవై నాడు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని కల్పించడం జరిగింది అయితే ఇటీవలి కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఏదైతే మూడు వందల డెబ్బై నిబంధన ఉందో దాన్ని రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల వలనే అయింది కాబట్టి దానికి ప్రత్యేక రాజ్యాంగం అంటూ ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ప్రత్యేక రాజ్యాంగ రాష్ట్రం ఏదీ లేదు పాత మీరు పాత కాంపిటీషన్ పుస్తకాలు చదివినప్పుడు దీనికి ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ అని ఉంటుంది కానీ ఇప్పటి నుంచి మనకు జమ్మూ కాశ్మీర్ కాదు ఒకవేళ ఆన్సర్ ఉంటే ఏదీ కాదని చెప్పాలి ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక రాజ్యాంగం ఇప్పుడు లేదు నాలుగవ క్వశ్చన్ గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత ఏ ఐదు సంవత్సరాలు బి ఆరు సంవత్సరాలు సి ఏడు సంవత్సరాలు డి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత మేరకు దీని యొక్క సరి సమాధానం డి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత మేరకు అయితే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు కానీ గవర్నర్ యొక్క పదవిని ఈ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్గా కేంద్రానికి తబేదారుగా మార్చేశారు గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసినా లేదా కేంద్ర మాట చెప్పినట్టు వినకపోయినా కానీ ఎంబడే రాష్ట్రపతి ఏం చేస్తుంటే గవర్నర్ను రీకాల్ చేస్తున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చకపోతే గవర్నర్ను వెనక్కి పిలుస్తున్నారు కాబట్టి దీనికి సరియైన సమాధానం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత మేరకు అనేది కరెక్ట్ అవుతుంది అయితే ఒకవేళ ఆప్షన్లో రాష్ట్రపతి విశ్వాసం అనేది లేకుండా ఉన్నప్పుడు కేవలం సంవత్సరాలు వేస్తే అప్పుడు మాత్రం గవర్నర్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రాజ్యసభ దీనికి ఆప్షన్స్ ఏ ప్రతి ఆరు సంవత్సరాలకు రద్దు అవుతుంది రాష్ట్రపతి రద్దు చేయవచ్చు ఉపరాష్ట్రపతి రద్దు చేయవచ్చు రద్దు చేయడానికి వీలు శాశ్వత సభ దీనికి సరైన సమాధానం డి రద్దు చేయడానికి వీలు పడింది ఇది శాశ్వత సభ చాలామంది విద్యార్థులు క్వశ్చన్ కనిపించగానే టక్కున ఏం చేస్తారంటే ప్రతి ఆరు సంవత్సరాలకు రద్దు అవుతుంది అని పెట్టేస్తారు ఎందుకు అలా పెడతారంటే రాజ్యసభలోని సభ్యుడి పదవీ కాలం ఆరు సంవత్సరాలు కాబట్టి లోక్సభ ఐదు సంవత్సరాలు రాజ్యసభ ఆరు సంవత్సరాలు అనుకొని అలా పెడతారు కానీ రాజ్యసభలోని సభ్యుల పదవీ కాలమే ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవీ కాలం శాశ్వతం దీన్ని ఎవరు రద్దు చేయరు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో దేని ప్రభావం మన రాజ్యాంగంపై అధికంగా ఉంది ఏ పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం బి అమెరికా రాజ్యాంగం సి బ్రిటిష్ రాజ్యాంగం డి పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం దీనికి సరి సమాధానం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అంటే స్వతంత్రం రావడానికంటే ముందు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం చేశారు ఈ భారత ప్రభుత్వ చట్టంలో భారత ప్రభుత్వ పాలన కావాల్సిన చాలా అంశాలను చేయడం జరిగింది వాటిలోని ము అంటే పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలనే మన రాజ్యాంగం గ్రహించింది కాబట్టి మన రాజ్యాంగంపై పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రభావం అధికంగా ఉంది అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను భావాలను ప్రతిబింబించేది ఏది ఏ ప్రాథమిక హక్కులు బి ప్రావేశిక సి ఆదేశ సూత్రాలు డి అత్యవసర పరిస్థితి నిబంధనలు దీనికి సరియైన సమాధానం ప్రావేశిక ఎందుకంటే ప్రావేశికలోని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అనే భావాలు మొత్తం భారతదేశం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలను ప్రతిబింబాలను ఇవి ప్రతిబింబించాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు పీఠికను ఎన్నిసార్లు సవరించారు ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు అసలు సవరించలేదు దీనికి సరి అయిన సమాధానం ఏ ఒక్కసారి ఎందుకంటే పీఠికను రాజ్యాంగంలో రాసినప్పుడు మొదట రాజ్యాంగం ముందు పేజీలో రాసినప్పుడు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని మూడు పదాలు మాత్రమే ఉండేది కానీ పంతొమ్మిది వందల ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికకు సామ్యవాద లౌకిక అన్న పదాలని చేర్చడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు పీఠికను ఒక్కసారి మాత్రమే సవరించారని చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని సవరించడానికి ఎన్ని రకాల సవరణ పద్ధతులు ఉన్నాయి ఏ ఒకటి బి రెండు బి సి మూడు డి నాలుగు రాజ్యాంగాన్ని సవరించడానికి రాజ్యాంగంలో మూడు వందల అరవై ఎనిమిదో నిబంధన ప్రకారం మనకు మూడు రకాల సవరణ పద్ధతులు ఉన్నాయి మామూలు పద్ధతులు మామూలుగా ఏదైనా చిన్న చిన్న విషయాలను సవరించాలంటే పార్లమెంటు సాధారణ మెజార్టీతో సవరిస్తుంది ప్రాథమిక హక్కులు లాంటి ముఖ్యమైనవి సవరించాలంటే పార్లమెంటు టూ బై థర్డ్ వంతు మెజార్టీతో సవరిస్తుంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల లాంటి వివాదాస్పదమైన సవరించాలంటే మూ అది రాజ్యాంగంలోని మూడవ పద్ధతి అయిన పార్లమెంటు టూ బై థర్డ్ మెజార్టీతో పాటు దేశంలోని సగానికి పైచెలుక రాష్ట్రాలు ఆమోదం పొందాలంటే రాజ్యాంగాన్ని సవరించడానికి సాధారణ మెజార్టీ టూ బై థర్డ్ మెజార్టీ టూ బై థర్డ్తో పాటు సగానికి పైచెలుక రాష్ట్రాల ఆమోదం అని మూడు రకాల సవరణ పద్ధతులను మనకు రాజ్యాంగం సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్లో జాతీయ జెండాను ఆమోదించిన రోజు ఏది ఏ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు బి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు డి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు దీనికి సరి అయిన సమాధానం పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు పింగలి వెంకయ్య రూపొందించిన ఈ యొక్క జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు నాడు ఆమోదించడం